అవినీతికి की పాల్పడుతున్న నేతలను పక్కకు పెట్టి అభివృద్ధి కోసం పాటుపడే మంచి నాయకత్వాన్ని ప్రజలు ఎంచుకోవాలని బీజేపీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అన్నారు. గోదావరికని కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను సింగరేణి స్టేడియంలో వాకర్స్ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. తాను గెలిచిన వెంటనే 6 మాసాలలో రామగుండం నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా చేస్తానన్నారు. గత పాలకులు అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల నిధులను వృధా చేశారని విమర్శించారు. असेंबली एन्निकल नेपथ్యంలో ఈ రోజు కూరగాయల మార్కెట్ లో వ్యాపారస్తులు అర్తిదారులు అమ్మకందారులందర్నీ కూడా కలిసి ఓటుని అభ్యర్థించడం జరుగుతా ఉన్నది. ఈ సందర్భంగా మరి మీ అందర్నీ కూడా నేను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నుండి ఒక సాధారణ మహిళగా పోటీ చేస్తా ఉన్నా, ఒక వైపు మరి అవినీతి పరులు వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు, మీరంతా మద్దతు ఇచ్చి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గెలిపిస్తే ఇవాల నేను చెప్తా ఉన్నా. మొన్ననే బాండ్ పేపర్ ను రిలీజ్ చేసిన స్మార్ట్ సిటీ 6 నెలల్లో చేయకపోతే రాజీనామా చేస్తాని దానికి కట్టుబడి ఉంటూ ఇవాల ఏదైతే గత పాలకులు అవినీతి పాలకుల నిర్లక్ష్యం తోటి సింగపూర్ సిటీ సింగపూర్ మార్కెట్ అని చెప్పి ఇవాల కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేసి ఇవాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్కెట్ ని చేసిండ్రు. ఇవాల సింగపూర్ మార్కెట్ మాకొద్దు, తెలంగాణలో గోదావరికని ప్రజలకు అనుకూలంగా ఉండే మార్కెట్ ని 100% నేను ఏర్పాటు చేస్తా, సుందరీకరణ చేస్తా, ఏదైనా కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మార్కెట్ ని తయారు చేస్తా. మీరంతా కూడా ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి.